కిరణ్ గారు సార్ చెప్పండి సార్. వైసీపీకి చెందిన మన్విత్ కృష్ణారెడ్డి అన్న కరుడు కట్టిన వైసీపీ కార్యకర్త, ఈయన తెలుగుదేశం గురించి చాలా నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ డ్రగ్స్ తీసుకుంటూ, ఈ డ్రగ్స్ చంద్రబాబే ఇచ్చారని చెప్పి చెప్తూ ప్రచారం చేస్తూ చాలా అరాచకాలు చేస్తూ టీడీపీ కార్యకర్తని నేనని మెడలోనేమో టీడీపీ కండువా వేసుకుంటాడు, తెలుగుదేశం వాళ్ళన్నీ నా చేత దారుణాలు చేయిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అంతా ఇంతే అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేశాడు వైసీపీ కార్యకర్త. దానికి ధీటుగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ సీమరాజా అనే వ్యక్తి కడప జిల్లాల నుంచే వచ్చాడు. అతను సేమ్ ఇదే మాదిరిగా వైసీపీ కండువా వేసుకొని ప్రతిరోజు 175కి 175 స్థానాలు మావే, మా వైసీపీ, మా అన్న మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడు అని చెప్పి ప్రతి రోడ్డు వెటకారంగా జగన్మోహన్ రెడ్డికి రాడ్డు దింపుతున్నాడు. దీని గురించి మీరేం చెప్తారు సార్? నాకు డౌట్, ఈ సీమరాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా టీడీపీనా? అది తెలియదండి. ఓకే, మన్విత్ కృష్ణారెడ్డి అనే చేసే అరాచకాల వలన అతను సీన్ తెర మీదకి వచ్చాడు. ఇప్పుడు మన్విత్ కృష్ణారెడ్డి తెర మీదకి తెర మరుగైపోయాడు ఈ సీమరాజా దెబ్బకి. అంతే. సో ఈ సీమరాజా గురించి మీరేం చెప్తారు? ఈయన ఒక వారం రోజుల నుంచి వైసీపీ 175కి 175 స్థానాలు గెలవడానికి రాష్ట్రం అంతా పర్యటించి వచ్చాడు. జగన్ గారితో పాటు ఆ బస్సు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యాత్రలో ఆ విసిరిన చెప్పులు పాపం ఆయనకి తగిలినాయంట. ఇక అక్కడి నుంచి యాత్ర కూడా ముగించుకొని వచ్చేసాడు. ఇవాళ నుంచి మళ్ళీ వీడియోలు చేస్తున్నాడు. సో దాని గురించి మీరేం చెప్తారు సీమరాజా గురించి? ద డెవిల్ ఈజ్ బ్యాక్. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి గుణపాలు దిగుతూనే ఉంటాయి. ఎందుకని, నీ జెండా వేసుకొని ఏ విధంగా నువ్వు చేసిన అరాచకాల గురించి కానీ, ఏ విధంగా నీకు 177కి 177 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు ఎట్లా వస్తాయో అని చెప్పి నీకైతే మాత్రం రాడ్డు దించడానికి ఇంకొన్ని గంటల్లోనే మీకు ఒక వీడియో అనేది రాబోతుంది. ఇవాళ నుంచి చేయబోతున్నానని చెప్పి ఆయన వార్త పంపించారు. వితిన్ 2 అవర్స్లోనే ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇంకా నిద్ర లేని రాత్రులే చూపిస్తాడంటారా? ఇక ఖచ్చితంగా కాళరాత్రి. జగన్మోహన్ రెడ్డికి కాళరాత్రి. ఇంకా సీమరాజా ఈజ్ బ్యాక్. దీనికోసం ఎంతో మంది, నేను నా పుట్టినరోజుకి సంబంధించి ఏదన్నా వీడియో పెట్టినా, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా కూడా వేర్ ఇస్ సీమరాజా, సీమరాజా. ప్రతి ఒక్కటి గత వారం 10 రోజులుగా ఏ 10 కామెంట్లో 6-7 కామెంట్లు సీమరాజా గురించి అడుగుతున్నారు. సీమరాజా ఈరోజు నుంచి వీడియో చేస్తాడు, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి మీరు సీమరాజా గారు మొగుళ్ళు కాబోతున్నారంటారు జగన్మోహన్ రెడ్డికి? మళ్ళీ మొగుళ్ళు కాదు సార్, రంకు మొగుళ్ళు. ఆడికి మొగుడు పవన్ కళ్యాణ్, రంకు మొగుళ్ళు సీమరాజా, కిరణ్ కుమార్. మొగుడు పవన్ కళ్యాణ్, రంకు మొగుళ్ళు సీమరాజా, కిరణ్ గారు. అవును సార్. చాలా బాగా చెప్పారండి, చాలా సంతోషంగా ఉంది, చాలా సరదాగా కూడా ఉంది నాకు మీ మాటలు ఏంటంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.